గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను గురువారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు భరత్ కమ్మా తదితరులు పాల్గొన్నారు. డియర్ కామ్రేడ్ ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ పరంగా రిచ్ గా కనిపిస్తుంది. డైలాగ్స్ భావోద్వేగంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. కాలేజ్ లో పాలిటిక్స్ ఆపకపోతే మేమే ఆపాల్సి వస్తుంది అని విజయ్ దేవరకొండ డైలాగ్ కాలేజ్ పాలిటిక్స్ గొడవల్ని తెలియజేసింది. కాలేజీలో గొడవలు, కొట్లాటలు ఉద్రేక పూరితంగా కనిపించాయి. ఇక లవ్ ఎపిసోడ్స్ కూడా ఫీల్ గుడ్ గా ఉన్నాయి. వచ్చినప్పుడు ఎంతో గొప్పగా ఉన్నాయి ప్రేమ, పోయిన తర్వాత ఎందుకింత బాధ పెడుతుంది అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఇలాంటి ధైర్యం తెగువ మంచిదే కానీ ఈ గొడవలు పోగొట్టుకున్నవే నిన్నన్నిటికన్నా ఎక్కువగా బాధ పెడుతున్నాయంటూ తండ్రి క్యారెక్టర్ తో చెప్పించిన డైలాగ్స్ ఈ సినిమాలో చైతన్య జీవితంలో ఏదో జరిగిందనే ఫ్లాష్ బ్యాక్ ను తెలియజేసింది. నీకు తోడుగా ఉంటాను, లెట్ మీ బీ యువర్ డియర్ కామ్రేడ్ అంటూ భావోద్వేగంగా చెప్పిన మాటలు ప్రేమికుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఉన్న కోపం ఇప్పుడు లేదు. నన్ను, మీ నాన్నను, ఈ సొసైటీని మర్చిపో. నీకేం కావాలో దానికోసమే పోరాటం చేయి. ఇలా పిరిగిదానిలా ఉండకు లిల్లీ అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమా ఇంటెన్సీని తెలియజెప్పింది. ఓవరాల్ గా ఈ సినిమా మిక్స్డ్ బ్యాగ్ లా కనిపించింది.